క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఆదివార ధ్యానంశానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ 30వ సామాన్య ఆదివారంలోకి అడుగుపెడుతున్నది. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 40 వరకు. యేసు శుద్ధకేయులు నోరు మూయించనని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన్ను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమనందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలయను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞ ఇటిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, మనందరము కూడా వాక్యములు వినిన విధంగా దేవుడు ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞను ఇస్తున్నాడు. అదే ప్రేమ ఆజ్ఞ. దేవుణ్ణి మనందరము కూడా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అనేసి దేవుడు మొట్టమొదటిగా తెలియపరుస్తూ, అదేవిధంగా నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి కూడా అలాగనే ప్రేమించాలనేసి రెండవ ఆజ్ఞగా మనందరికీ కూడా మరి ప్రేమ ఆజ్ఞను మనకు దయచేస్తున్నాడు. ప్రేమ ఆజ్ఞ అనేది దేవుడు ఈ లోకములకు వచ్చి తన యొక్క ప్రేమను మనందరికీ కూడా పంచిపెట్టి ఆ సిలువలో బలి అయిపోయాడు. ఈ లోకములకు వచ్చి దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పరిచర్య, తన జీవితం మొత్తము కూడా 33 సంవత్సరాల జీవితం మొత్తము కూడా మరి లోకములో మనందరికీ కూడా ప్రేమను పంచుతూ మరి ద్వేషము విడనాడాలి, శత్రుత్వాన్ని విడనాడాలి అనేసి అనేకమైనటువంటి ఉపదేశములను, అనేకమైనటువంటి సామెతలను, అనేకమైనటువంటి పరిచర్యలు చేసి మనలందరినీ కూడా దేవుడు బలవంతులు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రేమ ఆజ్ఞ గురించి, ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, సోదర ప్రేమ ఎలా ఉంటుంది అన్న విషయం గురించి మనందరం కూడా ఈరోజు ధ్యానించుకుంటూ మనలో ఉన్నటువంటి ద్వేషము, మనలో ఉన్నటువంటి శత్రుత్వము, మనలో ఉన్నటువంటి అసూయను విడనాటనాటికి కావలసిన శక్తిని దయచేయమనేసి మనందరము కూడా ఈ యొక్క వాక్య పరిచర్యలు మనందరం ధ్యానించుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే ఒక కవి అంటుంటాడు, పక్షి గూడు లేకుండా చేప నీరు లేకుండా జీవించవచ్చు కానీ భూలోకంలో మనిషి ప్రేమ లేకుండా జీవించలేడు, అది బహు కష్టం అనేసి మరి ఒక కవి చెబుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితాన్ని జీవించడానికి ప్రేమ కూడా అంతే అవసరము. ప్రేమ లేని జీవితము మరి నీరు లేని సముద్రం వంటిది. కాబట్టి ప్రేమ అనేది అవసరము. ప్రియ సహోదరి సోదరులారా, అయితే మరి ప్రేమ అనేది ఎక్కడి నుండి పుడుతుంది అని మనం చూసినట్లయితే 1వ యోహాను 4వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, ప్రేమ దేవుని నుండి పుడుతుంది, ప్రేమించి వాడు దేవుని బిడ్డ అనేసి రాయబడినది. ప్రేమ అనేది దేవుని నుండి పుడుతుంది, కాబట్టి ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క బిడ్డ. మరి ప్రేమ దేవునిలో ఉంది, దేవునితో ఉంది, కాబట్టి ఆ ప్రేమను మనందరము కూడా పొందుకుంటూ ఉండాలి. ఆ ప్రేమను మనందరము కూడా మరి పొందుకొని జీవిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, అయితే మనం చూసినట్లయితే 1వ యోహాను 4వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, ప్రేమ అనేది దేవుడు ప్రేమ స్వరూపుడు, ఆయన రూపము అనేది ప్రేమ. ప్రియ సహోదరి సోదరులారా,
ప్రతి నిత్యము దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, ప్రతి నిత్యము మన కోసం ప్రయాసపడి దేవుడు జీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడండి? యోహాను సువార్త 13:13 చదువుకున్నట్లయితే, ఈ లోకమున ఉన్న వారిని చివరి వరకు ప్రేమించను అనేసి రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి వారిని దేవాతి దేవుడు ఈ లోకంలో జీవించినంతసేపు కూడా మనుషుల్ని ప్రేమిస్తూ తన చివరి రక్తపు బొట్టు వరకు ఆ కలవరిలో వేలాడుతూ చివరి రక్తపు బొట్టు వరకు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేది శాశ్వతమైనది. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 31:3 చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలారా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అనేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడి యొక్క ప్రేమ ఏంటండి? శాశ్వతమైనది. మరి ఎప్పుడు కూడా దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అతని యొక్క ప్రేమ అనేది ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, ప్రతి నిత్యము కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనిషి యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుందండి? మనిషి యొక్క ప్రేమ అశాశ్వతమైనది. మనిషి కేవలం ఏదైనా మేలు జరిగినప్పుడు మాత్రమే ప్రేమిస్తూ ఉంటాడు, కానీ మరి మనిషి యొక్క ప్రేమ శాశ్వతంగా ఉండదు. కాబట్టి మన అందరము కూడా మనము దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలి, ఇతరులను శాశ్వతంగా ప్రేమిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, అప్పుడు మాత్రమే దేవుడు మన మీద అనేకమైనటువంటి వరాలు కుమ్మరిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 49:15 చదువుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రేమ మరవనిది అనేసి రాయబడి ఉంది. స్త్రీ తన పసికందును మరిచిపోవున తన ప్రేమను పుట్టిన బిడ్డను మీద జాలి చూపకుండా ఆ శిశువును ఆ యొక్క స్త్రీ మరిచినా కానీ నిన్ను మాత్రం నేను మరవను అనేసి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి నిత్యము కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రతి నిత్యము కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, మరవకుండా ప్రతి నిత్యం మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా దేవుణ్ణి మరిచిపోకుండా ప్రేమిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే ఎబ్రీలకు రాసినటువంటి లేఖ 13:5 చదువుకున్నట్లయితే, నేను మిమ్ము ఎప్పుడునూ విడవను ఎడబాయను అనేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎప్పుడు కూడా ఎడబాయడు. ప్రతి నిత్యం కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రతి నిత్యం కూడా మనల్ని దీవిస్తూనే ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి విడిచిపెట్టిపోకూడదు. ఈ రోజులో చూసినట్లయితే అనేకమైనటువంటి వస్తువులకు, అనేకమైనటువంటి విషయాలకు, అనేకమైనటువంటి శోధనలకు బానిసైపోయి దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాము, దేవుణ్ణి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాము. దేవుడు చెబుతున్నాడు, నిన్ను విడవను ఎడబాయను, నేను నిన్ను మర్చిపోయాను. నీ తల్లి మర్చిపోయినా, నీ తండ్రి మర్చిపోయినా కానీ నేను నిన్ను మర్చిపోను. ఎందుకు అంటే దేవుడు నిన్ను సృజించి ఉన్నాడు, ఎందుకు అంటే దేవుడు నిన్ను కలగచేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు, దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. ప్రతి నిత్యము కూడా దేవుడు నీకు కావలసినది దయచేసి ఉంటాడు, ప్రతి నిత్యము కూడా నీ దగ్గర ఉంటాడు. కాబట్టి నీవు దేవునితో ఉంటున్నావా? నువ్వు దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని యొక్క ఆత్మ కలిగి జీవిస్తున్నావా? దేవునితో ప్రయాణం చేస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేది సమస్తాన్ని భరిస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, మత్తయి సువార్త 23:27 చదువుకున్నట్లయితే, యేసు ప్రభు వారి మీద ఉమ్మి వేయబడింది. మీకా గ్రంథము 5:1 చూసినట్లయితే, యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు. అదేవిధంగా జఫనియా గ్రంథము 12:10 చూసినట్లయితే, యేసు ప్రభు వారిని బల్లెముతో పొడుస్తూ ఉన్నారు. ఇలాగ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల యేసు ప్రభు వారు పొందినటువంటి ప్రతి ఒక్క శ్రమ అనేది మనకు కనిపిస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనందరము కూడా యేసు ప్రభు వారు మన కోసమే అనేకమైనటువంటి నిందలు భరించారు, అనేకమైనటువంటి అవమానాలు భరించారు. మన పాపాలను తన యొక్క భుజం మీద వేసుకొని యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించి ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి దేవుని కోసము ఆ మరి అవమానాలు, దేవుని కోసం హింసలు, దేవుని కోసము నీవు అన్నీ కూడా భరిస్తున్నావా? మరి నీ యొక్క ప్రేమ అనేది ఎలాగుంటుంది? 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 13:7
వచనం చదువుకున్నట్లయితే ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును అనేసి రాయబడి ఉన్నది. ప్రేమ అనేది సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని విశ్వసిస్తుంది. దేవుని కోసము నీవు ఏం భరిస్తున్నావు? దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెడుతున్నావా? ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకం నీకు హాని చేసేటటువంటి ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు విడిచిపెడుతున్నావా? సమస్తాన్ని త్యజిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేది జాలి కరుణ కలిగినది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనం చదువుకున్నట్లయితే, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి అనేసి రాయబడినది. కాబట్టి మనందరము కూడా ప్రేమ కలిగి కరుణ కలిగి మనందరం జీవిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. కనికరము కలిగి ఇతరుల మీద జాలి చూపిస్తూ ప్రతి నిత్యము కూడా మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు ప్రతి నిత్యము కూడా తనకు కావలసినటువంటి వరాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఈరోజు దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సోదరులారా, ఇదిగో మిమ్మల్ని మీరు ఎలాగైతే ప్రేమించుకుంటూ ఉంటారో మీ సహోదరుని అలాగనే ప్రేమించండి అనేసి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి అంటే ముందుగా మనందరము కూడా మనిషిని ప్రేమిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నట్లయితే, తన స్నేహితులు కొరకు తన ప్రాణము దారబోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు అనేసి దేవుడు చెప్తున్నాడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వారు ఎవరు లేరు. అంటే తన స్నేహితుల కొరకు మరి ప్రాణము సైతము లెక్క పెట్టకుండా ఇతరులకు సహాయపడుతూ ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినట్లయితే అంతకన్నటువంటి ప్రేమ ఎవరికి లేదు. అందుకోసమే దేవుడు మనందరిని కూడా తన స్నేహితులుగా భావించాడు, తన యొక్క బిడ్డలుగా భావించాడు. మన కోసమై దేవుడు సిలువలో బలి అయిపోయాడు, మన కోసమే దేవుడు మన కోసమై రక్తాన్ని చిందించాడు, మన కోసమై ముళ్ళ కిరీటాన్ని ధరిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మన కోసమే అతి క్రూరమైనటువంటి కఠోరమైనటువంటి ఆ మరణాన్ని పొందుకుంటున్నారు ప్రియ సోదరులే సోదరులారా. కాబట్టి మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనము ఇతరుల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మనము దేవుని ఎలాగ ప్రేమిస్తున్నాము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రేమ లేకుండా మనందరము కూడా జీవించలేము. ప్రేమ లేకుండా మనందరము కూడా మన జీవితం అనేది మరి ముందుకు సాగ మనం చూసినట్లయితే ఈ రోజులలో అన్నదమ్ముల మధ్య ప్రేమ అనేది తరిగిపోతుంది, భర్త భార్యల మధ్య ప్రేమ అనేది తరిగిపోతుంది, తల్లిదండ్రుల మీద ప్రేమ తరిగిపోతుంది, బిడ్డల మీద ప్రేమ తరిగిపోతుంది, మనతో పాటు ఉన్నటువంటి అందరి మీద ప్రేమ అనేది తరిగిపోతుంది. ప్రియ సహోదరి సోదరులారా, ప్రతి ఒక్క కుటుంబంలో అనేకమైనటువంటి ద్వేష భావాలతో అనేకమైనటువంటి మరి కోపాలతో క్రోధాలతో జీవిస్తూ మన జీవితం మొత్తం కూడా నాశనం చేసుకుంటూ ఉన్నాము. మన కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలకు మరి ఈ యొక్క కోపాలు, క్రోధాలు, ద్వేషాలు అనేవి దారితీస్తున్నాయి ప్రియ సహోదరి సోదరులారా. శాంతి సమాధానంతో మనం జీవించలేకపోతున్నాము. కాబట్టి ఈరోజు మనందరికి కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు, ఇదిగో మీరందరూ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి, మీ సహోదరుల్ని ప్రేమించండి, మీ అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, భర్తను, భార్యను, పిల్లలను, ప్రతి ఒక్కరిను కూడా ప్రేమించండి అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా మరి ద్వేషాలు లేకుండా, పగ లేకుండా, పంతాలు లేకుండా మనందరము జీవించుదాం. మనం దేవుని యొక్క కృపలో మనందరము కూడా బలపడదాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో చూసినట్లయితే భర్త భార్యల మధ్య అనేకమైనటువంటి తగాదులు, అనేకమైనటువంటి మరి మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి. ఒకసారి వాక్యం చదువుకుందాం. మనం చూసినట్లయితే ఎఫీసీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే, భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించునో దాని కొరకే తన ప్రాణమును ఎట్లు అర్పించునో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు అనేసి రాయబడినది ప్రియ సహోదరి సోదరులారా. భార్యలారా మీ ప్రభువును విధేయనట్లే మీ భర్తకు విధేయులై ఉండండి అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి భర్త భార్యల మధ్య ప్రేమ అనేది ఉండాలి, అది శాశ్వతమైనటువంటి ప్రేమగా ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. వివాహం చేసుకునేటప్పుడు ఒప్పందం చేసుకుంటాము, కష్టములోను సుఖములోను, వ్యాధిలోను బాధల్లోను రోదంలోను ప్రతి నిత్యము పరస్పరము ప్రేమ కలిగి ఉంటాననేసి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. జీవించినంత కాలము కూడా భర్తను భార్యను ఒకరికొకరు ప్రేమించుకుంటూ వారి యొక్క అన్యోన్య ప్రేమ వారి బిడ్డలకు పంచిపెడుతూ ప్రతి
నిత్యము కూడా నిజమైనటువంటి ప్రేమను మనందరము కూడా కనపరుస్తూ ఉండాలి. ఈ ప్రేమను మనం కుమ్మరించకుండా ప్రేమ లేకుండా ప్రియ సోదరి సోదరులారా మన జీవితంలో అనేకమైనటువంటి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాల్లో ప్రేమ లేకుండా ద్వేషం ఉండి అనేకమైనటువంటి మనస్పర్ధలకు అనేకమైనటువంటి కొట్లాడకు భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ఒక క్రమశిక్షణతో మనం జీవించలేకపోతున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. ప్రేమించటం ప్రేమ లేకపోవటం వల్ల అనేకమైనటువంటి పతనాలకు మనందరము కూడా మరి బలి అయిపోతున్నాం ప్రియ సహోదరి సోదరులరా. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. మన యొక్క భార్యను నిజంగా ప్రేమిస్తున్నామా? మన భర్తను నిజంగా ప్రేమిస్తున్నామా? వివాహం చేసుకునేటువంటి సమయంలో ఒప్పందం చేసిన విధంగా సరైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం అనేది దీవించబడుతుంది ప్రియ సహోదరి సోదరులరా. సహనము కలిగి ప్రతి నిత్యము కూడా ఎలాంటి మరి ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా ఎలాంటి మరి అందరూ కూడా ఒకరికొకరు విధేయులై జీవిస్తే ఆ కుటుంబము దీవించబడుతుంది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనము నిజంగా మరి దేవుని యొక్క కృపలో బలపడాలి అంటే ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రేమ కలిగి జీవిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. అదేవిధంగా ఒకసారి వాక్యం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 1:8-9 వచనాలు చదువుకున్నట్లయితే నీ తండ్రి ఉపదేశము నీకు దీపము నీ తల్లి బోధన నీకు వెలుగు అనేసి రాయబడినది. ఈ రోజుల్లో చూసినట్లయితే తల్లిదండ్రులను మనము సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాము. తల్లిదండ్రుల మీద ప్రేమను కనబరచలేకపోతున్నాము. ప్రత్యేక విధంగా వారు వృద్ధులైనప్పుడు ప్రియ సహోదరి సోదరులారా వారి మీద ప్రేమను కనబరచలేకపోతున్నాము. నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఒక మూలకు నెట్టేస్తున్నాము. ఒక మరి అన్నం పెట్టకుండా వారికి అనారోగ్యం వచ్చినప్పుడు వారిని మరి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మరి ప్రతి నిత్యము కూడా వారికి చేయాల్సినటువంటి సేవ చేయకుండా తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించకుండా మరి మనందరము కూడా జీవిస్తున్నాం ప్రియ సహోదరి సోదరులారా. ఒకసారి చూడండి, మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు వారు ఎత్తుకొని నీకు ఒక కాలుకి రాయి తొలిగితేనే వాళ్ళ యొక్క ప్రాణం విలవిల్లాడిపోయేది. ఈరోజు నీ మాటల ద్వారా నీ యొక్క అనేకమైనటువంటి క్రియల ద్వారా ప్రియ సహోదరి సోదరులారా నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నావు ప్రియ సహోదరి సోదరులారా. నీకు జ్వరం వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు మేల్కొని నీకు నయమయ్యేదాకా నీకు బాగయ్యేదాకా హాస్పిటల్ చుట్టూరు రేయిం బౌలు తిరుగుతూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ నీ యొక్క ఆరోగ్యం కుదడపడేంత వరకు కూడా వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతూ ప్రతి నిత్యము కూడా ప్రయాసపడి నీకోసం జీవిస్తున్నారు. కాబట్టి మరి వారు వృద్ధులైనప్పుడు వారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? వారు హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నావా? వారికి కావలసినటువంటి సౌకర్యాన్ని ఇస్తున్నావా? వారికి ఏం చేస్తున్నావు? నీకు ఎంతో ఎంతో విలువైనటువంటి సేవను వారు చేశారు. నీ చిన్నతనము నుండి నీకు యుక్త వయసు వచ్చేసి నువ్వు ఒక స్థాయికి వచ్చేదాకా ఎన్నో డబ్బులు నీ మీద ఖర్చు పెట్టారు. నీవు నీ తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? నీవు నీ తల్లిదండ్రుల కోసం ఏం చేస్తున్నావు? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. ప్రతి నిత్యము కూడా ప్రేమ కలిగి తల్లిదండ్రుల మీద ప్రేమతో మనందరము కూడా జీవిస్తూ ఉండాలి. అదేవిధంగా భర్త భార్యల మధ్య ప్రేమ కలిగి జీవిస్తూ ఉండాలి. మరి పిల్లల మీద ప్రేమ కలిగి జీవిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా మనందరము కూడా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో పిల్లల్ని పెంచట్లేదు, పిల్లల మీద ప్రేమ చూపించట్లేదు. వారి యొక్క సమయాన్ని అనేకమైనటువంటి వాటికి ఉపయోగిస్తున్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారు? పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు? పిల్లలు రేపొద్దున పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నా మాట వింటారా? మరి ఎందుకని నేను క్రమశిక్షణతో పెంచట్లేదు అనేసి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. ఎందుకు అంటే కీర్తన గ్రంథము 127:3 చదువుకున్నట్లయితే పుత్రులు ప్రభు ఇచ్చువరము అనేసి తనియులు దేవుని యొక్క బహుమానం అనేసి రాయబడినది. దేవుని యొక్క బిడ్డలు పుత్రులు కుమారులు కుమార్తెలందరూ కూడా పిల్లలందరూ కూడా దేవుడిచ్చేటటువంటి వరము దేవుడిచ్చేటటువంటి బహుమానం. కాబట్టి పిల్లలందరినీ కూడా సరిగ్గా మనందరం పట్టించుకుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతూ ప్రత్యేక విధంగా నీతో పాటు దేవుని యొక్క సన్నిధికి చిన్నప్పటి నుండే తీసుకొని వస్తే ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. దేవుని మీద ప్రేమ అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా మరి వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా
ప్రేమ కలిగి ప్రేమతో జీవిస్తూ ప్రతి నిత్యము ఇతరులను ప్రేమిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్ లేకుండా మనందరం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం అంతయు మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రత్యేక విధంగా వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎలాంటి కోపము లేకుండా, ఎలాంటి ద్వేషము లేకుండా, ఎలాంటి పగ లేకుండా తండ్రి మేమందరం కూడా నీకు విధేయులై నీ మీద ప్రేమ చూపిస్తూ నిన్ను విడవకుండా మా సహోదరుల్ని, మాతో పాటు ఉన్నటువంటి వారిని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. ఎల్లప్పుడు నీ కృపలో బలపడే భాగ్యాన్ని దయచేయండి. ప్రత్యేక విధంగా ప్రేమ కలిగి మేము ఎవరితో అయితే మాట్లాడలేకపోతున్నామో, ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నామో వారిని వారి దగ్గరికి వెళ్ళి మేము క్షమాభిక్ష అడిగే భాగ్యాన్ని దయచేయండి. మేమందరం కూడా ప్రేమ కలిగి నిరంతరం నీ కృపలో బలపడుతూ నీ యొక్క అనుగ్రహాలు పుష్కలంగా పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.